Kayot. Chichindi. వెళ్ళిపోయిందేటి? ఎక్కడికెళ్ళిందబ్బా? ఇంకేటిది ఇంత దగ్గరగా వచ్చేసిందేటి? నేనా? శ్రీకన్య నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది. అవునరా, నీ ఎదురుగానే ఉన్నాను. ఏంట్రా, ఏం చేస్తున్నావురా? సిగ్గు లేదురా, ముసలి వెధవా. నేనే ముసలి కాదు, నితిన్ దయ్యూత్. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని? అది కాదు కన్యా, నీకేమో నీ మొగుడు లేడు, నాకేమో నా పెళ్ళం మరొకటి లేచిపోయింది. ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, కాబట్టి కాబట్టి నన్ను ఉంచుకుంటావా? పోనీ పెంచుకుంటావా? ఫ్యాన్ని ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిరా తిరిగి బోర్ల పడతావు. నీకు నేను కావాలరా? ఏం ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా. అయితే రేపు మాప పోయేవాడవని వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను అంత భాగ్యమా? అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. కన్యా, శ్రీ కన్యా, అలా చూస్తావంటి ఇలా నేనే వస్తాను. నీకు నేను అద్దెంత ఇవ్వాలి? 5 నెలలు, మొత్తం 12,500. ఈ కాల్ ఎంతకు అమ్ముతావు? ఎందుకు ఎందుకు కొంటానికి అంత డబ్బుందా? ఎంత కావాలో చెప్ప నీకు. 10 లక్షల 10 లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంట్ డబుల్ పేమెంట్ చెక్కా క్యాషా? అంత వద్దులే, ఒక 5,000 రూపాయలు ఇవ్వు, ఈ కాల్ నీ పేరు మీద రాసేస్తా. నీకు ఎలా కనపడుతున్నాను? పరమ బేవర్స్ గళ్ళ కనపడుతున్నానా? పరమ బుడింగ్ గళ్ళ కనపడుతున్నానా? నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొనగలను, హైటెక్ సిటీ కొనగలను, కానీ శ్రీకన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా? పక్క ప్రతీకారం, ద్వేషం. శ్రీకన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి, అదే నా ఆశయం. ఏమండి, బాబుకి ఫీజ్ కట్టాలండి. ముందు ఆ పంచుడు. ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి? బాబుకి స్కూల్ ఫీజ్ కడదామని. స్కూల్ ఫీజ్ అంటే స్కూలే కట్టిస్తా? అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చిలిపి, నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, కోట్ల రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పట్టే ఉందంటే నీకు? మరి 4-5 కట్టించుకుంటే బాగుంటది కదండి. జోక్లేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే, మెళ్ళో ఒక్క తాళి పట్టుతోనే వదిలేశాను. నల్ల పూసలు కొలుసు లేదు, చేతికి గాజులు లేవు, నడుముకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. వారం రోజులు, వారం రోజుల్లో చందనా బ్రదర్స్ నుంచి మొత్తం చీరలు తెచ్చేస్తాను, ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట చేస్తానే. అమ్మా, డాడీకి పిచ్చెక్కిందేమో అనుకునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పునానా, డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు, డాడీ కదా. రే, మీరెన్న అనుకుంటారా, నాకేంట్రా భయం? ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు, వెళ్ళు స్కూల్కి. నువ్వు పద లోపల, పద కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి, దీంట్లో కాళ్ళు పెట్టు. ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి, మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో? నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీకోసం 2 కొంటే 1 ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలన్నీ పోతాయి పల్లవి. నెత్తి మీద చల్లుకోవడం ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లి ఒప్పుకొని ఉండకపోతే ఈరోజు ఇంత సడన్గా ఇంత అదృష్టం నాకు బబులు గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి, మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు, అదే 10,000. 10,000 కాదు, 10,000,000 కోట్లు. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు. మీరు ఇలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి, నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తడతళ, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు? అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను, స్నానం చేసిరా.
చూడు డార్లింగ్ నువ్వులా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ జెమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావాల్సిన వంట రెడీ చేస్తా అయ్యో నీకెందుకండి అంత శ్రమ ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు చాలు శైలు చాలు ఇకనైనా నీ సేవలో నన్ను తరించని ధనలక్ష్మి నన్ను వరించని ఏమండి మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు ఐ యామ్ సో లక్కీ ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటా లేదండి నేనే మీకు సర్వ్ చేస్తా లేదు నేనే సర్వ్ చేస్తా నేనే చేస్తాను లేదు నేనే చేస్తాను అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి సంతకమా ఎందుకు అంటే అదే ప్రేమతో సంతకం ఆటోగ్రాఫ్ చిల్లిపి థాంక్యూ డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది.